భగవానికి. జయ వీరాజనేల స్వామివారికి, జయ గోపాలకృష్ణ భగవానికి, జయ రేణుకా మాతాకి. పిడి కాలేశుని శీఘ్రం బదలిసేదా సంభవేదా. ఈ సభ వారంతా ఏ వార్తిగా కూర్చున్న వారేనా? రామారా గంగాదేవి అంటారు. నేను ఇక్కడ ఈ సప్త ఏడు సముద్రాల దగ్గర ఇరుకుంటూ ఇరుకుంటూ సముద్రం వద్దనే ఉండేదాన్ని, ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ ఈ గంగానదుల వెంబడి ఉండేదాన్ని. ఇప్పుడు ఎవరైనా వస్తే అడ్డగి వారు వస్తే పంపించదను, ఎవరైనా చెడ్డవారు వస్తే
అడ్డగించి నీళ్ళలో ముంచేదాన్ అంతే కదా. నేను ఇదే గంగలో ఉంటున్నాను, ఈ సప్తా గంగల వద్దనే ఉండేదాను. మంత్రి వారిగా, మా అమ్మ దగ్గర సెలవు తీసుకున్నాం, మనం మాత్రం ఆ యొక్క బంగారు బంగారం వెండి జాలే కోసం వెళ్తున్నాం. ఇప్పుడు గంగా వద్దకు వచ్చాం, ఈ యొక్క గంగను దాటి నాగలోకం పోవాలి. అవును, మరి నాగలోకం వస్తుంది అంతే కదా. విరాజులకు ఇంతలో ఈ గంగా వద్దకు ఎందుకు వచ్చినావు? జయ వీరాంజల సమవారికి ఈ సప్తా సముద్రముల వద్దకు ఎందుకు వచ్చినావు? వస్తే అర్ధభక్త గతి నాడదానులై భక్తాడు గతిన మగవాళ్ళని పిలుస్తున్నావా? చీ మూర్ఖురాగా తెలుగు పక్క జయవీరాజేల సామ్రావారికి ఒరే బాలక, చూడబోద్దు నీవు జానడంత లేవు, ఎక్కువగా మాట్లాడుచున్నావు ఏమిటి? నేను
చూడుము సముద్రం ఎలా ఉప్పొంగుచున్నదో నీ తల్లిదండ్రులను మాత్రం కలుసుకుంది నాథి నీవు నన్ను ఎదిరిస్తావా నేను నన్ను అడుగుతావు నీ ఎవరు నాథి జై విరాజుల సామవారికి మా యొక్క తల్లి రేణుకాయలమ్మ నేను మాత్రం ఏకవీరుని జన్మించాను ఐదు తోడ నన్ను మాత్రం మా అమ్మ బాగా చూసుకుంటుంది అమ్మవారికి సముద్రం ఆగము ఇంతలో సముద్రము కుంగుచుండెను చూడు
అసలు మీరెవరమ్మా ఈ నది ఒడ్డున ఉండడానికి గల కారణం ఏమిటి? మీరెవరో నాకు తెలియడం లేదు. గంగాదేవి అంటారు కదా. ఓహో, అయితే అమ్మా నేనే తప్పు అయిపోయాను. నేను వచ్చేటప్పుడు మా యొక్క తల్లి రేణుక ఎల్లమ్మ గంగ వద్ద మా చిన్నమ్మ గంగ ఉంటుంది, ఆమెను అడిగితే నీకు అన్ని దారులు చెప్తుంది కుమార అని చెప్పింది. కానీ నేను మర్చిపోయానమ్మా, నన్ను క్షమించు. నీకు పసిపిల్ల గారు మర్చి ఉండొచ్చు కదా. అవునమ్మా, మర్చిపోయాను. తల్లి అమ్మమ్మా, మా తల్లి అక్కడ క్షేమంగానే ఉన్నది. అయినా మేము ఉండగా మా తల్లికి ఏం కొలవనమ్మా. జయ వీరేంద్ర సమ్మవారికి జయ. ఎక్కడికి వెళ్తున్నావు తెలుపు కదా అమ్మా. జయబలం స్వామి వారికి. నగలోకము నేను అమ్మా.
నాగలోకం కొరకు వెళ్ళుచున్నాను. కానీ ఈ దారులు ఎక్కడున్నాయో, ఈ తువ్వలు ఎటున్నాయో తెలియడం లేదమ్మ. నీవు చెప్పిన ఆ తువ్వ పట్టుకొని వెళ్ళదు కదా. ఏమి పని కలిగినది నాతో తెలుపు కదా. బంగారు అమ్మమ్మ, నేను నాకు బంగారు బొంగరంపై ఒక ప్రేమ కలిగి ఇంత దూరం వస్తున్నాను. కానీ నాగలోకం ఎక్కడుందో తెలియదమ్మా. ఆ దారి నాకు చూపించిన వెళ్ళదాను కదా. సత్యదానము మూట ఏదేమి లేదు. ఆ అన్నం లేక నువ్వు ఎన్ని రోజులు అయినా బయలుదేరి అన్నం లేక నీ ముఖం అంతా చిన్నపోయి ఉన్నది కదా. అమ్మమ్మా, నాకు మాత్రం బంగారు బొంగరం మీద ప్రేమ కలగడ చేత ఆ యొక్క ఆకలి అనేది మర్చిపోయి వస్తున్నాను అమ్మమ్మ. అయినా నాకు ఆ బంగారు బొంగరం వెండి జాలి వచ్చేంత వరకు అన్నం ఆకలి అనేది ఏమీ లేదు అమ్మమ్మ. నన్ను మాత్రం ఏ దారి ఎచ్చడం నువ్వు తెలిపినా నేను వెళ్ళిపోతుంది కదా. సరే అమ్మమ్మ. కొడుకు అని చెప్పుచున్నాను. నేను చెప్పేది శ్రద్ధగా వినము. సరే అమ్మ. అక్కడి నుండి 7 గంగలు దాటంగానే నాగలోకం వచ్చును. ఆ నాగలోకంలో నాగేంద్రుడి పుట్ట కలదు. ఆ పుట్టలో 12 శిరసుల నాగశేషుడు కలడు. ఆ నాగశేషుని తలపైన బంగారు బొంగరము వెండి జాలై ఉన్నది. దానిని మాత్రం నీవు కదలకుండా తీసుకురావాలను. సరే, క్షేమంగా పోయి లాభంగా రా. సరే అమ్మమ్మ, ఇక నేను పోయి వస్తాను. జై రంగ స్వామివారికి. జగదీశ్వరి
మంత్రి వారియా ఇక మనకు దారి దొరికింది. మా అమ్మ అమ్మ కలిసింది, మరి చెప్పింది, మరి ఆ సముద్రం నన్ను ముస్తాను బెదిరించింది. అయినా అమ్మమ్మను నేను మర్చిపోయాను. మా యొక్క తల్లి పేరు చెప్పగానే మా అమ్మమ్మ నన్ను ఆదరించి శాంతించింది. కాబట్టి ఇప్పుడు మనకు నాగలోకం మోను ఇప్పుడు మనకు దారి దొరికింది కాబట్టి వెళ్దాం. తోవ దొరికిందా? తోవ దొరికింది. మరి నేను కూడా రావనా? రావాలి కదా. ఏం పడి సరే పోదాంపా. మరి అక్కడ బంగారు బుంగం తీస్తే ఏమన్నా అయితే మా అబ్బాయి చెప్పాలి కదా. మా తల్లి రేణుకెళ్ళే మాకు ప్రాణాలకు ఇంతలో దాటే దగ్గరలు ఇంతలో మంత్రి మహాప్రభు అనుకుంటూ అనుకుంటూ ఈ నాగలోకం చేరవచ్చు వచ్చిన. కానీ ఇక్కడ మన ఊర్లో సిరిపురంలో ఉన్నట్టు కాదు. ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తున్నది, ఎటు చూసినా హాయి గొలుపుతున్నది, ఎటు చూసినా నీళ్లు ఎన్నో కనిపిస్తున్నాయి. అమ్మమ్మ బుక్కేంతా కడపండి, అన్నం పెట్టిందా లేదా? బాగా దమ్ముతుంది. లేదు లేదు, మరి తింటే ఇంత పని లేదు. సరే స్వామి, మరి నాగలోకం అయితే చేరవచ్చాము. మరి చిత్ర విచిత్రమైన వింతలు విశేషాలు ఉన్నవి అన్ని ఉన్నాయి. ఇంకా ఏం చేస్తారు చెప్పండి. Oh, my God.
ఇదే బొంగరం కదా తీసుకుందామా తీసుకోవాలి ఇప్పుడేది మరియు ఈ ఎల్లమ్మ నాటకంను మళ్ళీ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ ఛానల్ గమ్మత్తి రవితేజ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరని చెప్పి మేము అంత కోరుకుంటున్నాం మా ఇల్లంతా కొంటా ఎల్లా రేణుకా ఎల్లమ్మ వాళ్ళు చూడాలంటే మళ్ళీ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్లో చూడవచ్చు అది గమ్మత్ టీవీ వస్తుంది మీరందరూ లైక్ చేయాలని మేమందరము కోరుకుంటున్నాం మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్తి చూస్తున్న ప్రేక్షకులకి వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ నా కళా అభివందనాలు కనుమరుగ అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొస్తూ భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ నడుస్తుంది కేవలం కళల కోసం కళాకారుల కోసం పనిచేస్తున్న ఈ ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి మీరు చూస్తున్నారు శ్రీ రేణుకా ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకాన్ని మీరు చూస్తున్నారు ఇది ఇల్లంతకుంట గ్రామము మండలంలో స్థానిక కళాకారులచే ప్రదర్శింపబడ్డ ఈ నాటకాన్ని మీరు పాటు పాటుగా చూస్తున్నారు పూర్తి వీడియోను మన గమ్మ టీవీలో అప్లోడ్ చేయడం జరిగింది మీరు పూర్తి వీడియోను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాయవలసిందిగా కోరుచున్నాం ఈ నాటకాన్ని స్థానిక గ్రామంలోని కళాకారులు వారి గురువైన బండి రవీందర్ గారు కుదురుపాక వాస్తవ్యులు సీనియర్ గురువు గారు బండి రవీందర్ గారు వారి ఆధ్వర్యంలో వారి శిష్యులు వారి శిష్య బృందం వేసినటువంటి ఈ నాటకాన్ని మీరందరూ కూడా చూసి మీ అమూల్యమైన కామెంట్ను రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం మీ ప్రాంతంలో జరుగుతున్న ఇలాంటి నాటకాల్ని భాగవతాల్ని మాకు తెలియజేయండి వాటిని కూడా చిత్రీకరించి మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్తి ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి మీరు కూడా నాతో భాగస్వాములవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మిమిక్రీ రవితేజ గమ్మత్ టీవీ కళామా తల్లి సేవలో పదివేల వందనములు మీకు చేసదామమ్మ పదివేల వందనములు అమ్మ రేణుక తల్లి అందరినీ దయ చూడు అమ్మ రేణుక
తల్లి అందరిని దయ చూడో అమ్మారేణుక తల్లి చిన్ని బాలుల పైన పన్నుగా దయలు చిన్ని బాలుల పైన పన్నుగా దయలు చిన్ని బాలుల పైన దాసులమంతా కలిసి